यादाद्री भुवनगिरि जिल्ला पट्टणानिकि चेंदिन सीएसएफ उर्दू दिनपत्रिक जिल्ला स्टाफर सैयद मोहसिन हैमद अकाल मृति पट्ल तेलंगाणा वर्किंग जर्नलिस्ट असोसिएशन जिल्ला अध्यक्षुडु आध्वर्यंलो आयन चित्रपटानिकि पूलमालालु वेसि घन निवाळुलर्पिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పత్రికా రంగానికి తీరని లోటు అన్నారు। ఇక ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎండి కాచా జి వెంకన్న జిల్లా ప్రధాన కార్యదర్శి సుఖా అశోక్ ఎండి రఫీ జిల్లా ఉపాధ్యక్షులు సుజాఉద్దీన్ కాధీర్ ఫిరోజ్ ఇసాక్ రాము రహమాన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కమిటీ పక్షాన యాదాద్రి భువనగిరి జిల్లా పొన్నగిరి పట్టణానికి చెందినటువంటి మన సయ్యద్ మోసిన్ గారు అకాల మరణాన్ని చింతిస్తూ వారి మృతికి మా జర్నలిస్టు సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు జర్నలిస్టులకు భరోసా లేని జర్నలిస్టులు పరిస్థితి ఉంది। వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎలాంటి సౌకర్యాలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని వాళ్ళ కుటుంబానికి ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కాబట్టి వారి ఆత్మ శాంతి చేకూరాలని మేము సియాసత్ ఉర్దూ పత్రికకు భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న మొహసిన్ ఇవాళ ఉదయం హైదరాబాద్ నుండి భువనగిరికి వచ్చేటప్పుడు హయాత్ నగర్ బై రోడ్లో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ అతను పే ఎక్కేయటంతో అక్కడికక్కడే మరణించినట్లు ఎల్బీనగర్ సిఐ సత్తన గారు తెలిపారు। అప్పటికప్పుడే కుటుంబ సభ్యులను జేబులో ఉన్న ఐడి కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులను పిలిపించి వాటి ఆ టిప్పర్ యాక్షన్ చేసిన వృద్ధికారకుడైన టిప్పర్ యజమాని టిప్పర్ను సీజ్ చేసి వాటిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సత్తన గారు చెప్పారు। అదేవిధంగా వచ్చి ప్రాతిపదన దోషమా లేకపోతే గోడీ శవాన్ని పంపారు। అతని ఆత్మకు శాంతి కలగాలని అతని గౌరవులు అలా అతనికి జన్న ప్రసిద్ధి చేయాలని భువనగిరికి తెలంగాణ టీజీ టీఎంజీ విలేకరుల తరఫున ప్రార్థిస్తూ